కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తుండగా పట్టుకున్న పీడిఎస్ బియ్యాన్ని పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ మనోహర్. కాకినాడలో అక్రమ రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు అనేది ఎంత కట్టడి చేయాలనుకున్నా సరే ఇది ఒక వేళ్ళునిపోయిన వ్యవస్థలా తయారైంది. సో అంత ఆసామాసిగా దీన్ని నిర్మూలించాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు గత 2 నెలలుగా ఆ పోర్టును సందర్శించడానికి వెళ్దామంటే అక్కడ అధికారులు అడ్డుకుంటున్నారంట. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రధాన వార్తాపత్రికలోని వార్తలను మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి మన వీడియోని. అలాగే వీడియోని మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వలన మన వీడియో ఇంకొక 10 మందికి ఎక్స్ట్రా చేరువచ్చుదన్నమాట. సో దయచేసి మీ చిన్నపాటి సపోర్ట్ చేయండి. నిన్న వీడియో చేయలేదు, వైఫై లేకపోవడం వలన నిన్న వీడియో చేయలేకపోయాను. సో దయచేసి అర్థం చేసుకోండి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈనాడు పేపర్ని దినపత్రికని మనం చూసుకుంటే ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేయడం జరిగింది. అలలపై అపురూపం, తమిళనాడులోని రామేశ్వరం వద్ద సాగర్ జలాలపై సరికొత్త వారధి. చుట్టూ అపారమైన నీలాల రాశి, పైనుంచి విల్లులా వంగి ఆ జలరాశిలో కలిసిపోతున్నట్లుండే నీలాకాశం, మధ్యలో పట్టాల మీదుగా కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే రైలు, దిగువన నొరగలు చిమ్ముతూ హోరెత్తించే కెరటాలు, తమిళనాడులోని రామేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతి ఇది. ఇప్పుడు ఆ మార్గంలో రామనాథపురం జిల్లా మండపం రామేశ్వరం ద్వీపం మధ్య సముద్రంపై సరికొత్త రైల్వే వారధి సిద్ధమైంది. ఆధునిక సాంకేతికతతో జోడించి నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతమని, దేశ అభివృద్ధికి సంకేతమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. సో ఇది తమిళనాడులోని రామేశ్వరం వద్ద నిర్మించిన బ్రిడ్జు. ఇది యాక్చువల్గా పాత బ్రిడ్జు, ఇది కొత్త బ్రిడ్జు. ఈ రెండు ఒకసారి మనం గమనించుకుంటే ఇది లిఫ్ట్ అన్నమాట. అంటే ఈ మార్గంలో ఏదైనా పడవలు కానీ సిప్పులు కానీ ఈ మార్గం గుండా వచ్చినప్పుడు ఈ లిఫ్ట్ ఆటోమేటిక్గా పైకి లేచిపోద్ది. పడవలు ఈ మార్గం గుండా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కింద దిగిపోద్ది. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ప్రయాణికులకు పడవ ట్రైన్లో ప్రయాణించిన వరకు ఒక మంచి అనుభూతి కలిగించే అంశం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఆకాశం సముద్రంతో కలిసిపోయినట్టుగా ఎంత అద్భుతంగా ఉందో. సో ఇది 1914లో ఈ పాత బ్రిడ్జి నిర్మిస్తే ఇప్పటి వరకు 105 ఏళ్ల పాటు దాన్ని వినియోగించారు. సో రీసెంట్గా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి 2019లో ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం మీద 535 కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించారంట. సో దానికి సంబంధించిన ఒక వార్తను ఈనాడులో బ్యానర్ పేజీలో వేయడం జరిగింది. సో మరో బ్యానర్ పేజీ వార్త చూసుకుంటే భూ కబ్జాదారులు హంతకులతో సమానం. భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, అక్రమాలకు సహకరించిన అధికారులు ఉద్యోగుల పైన ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి, రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. ఫ్రీహోల్డ్ భూముల అంటే యాజమాన్య హక్కుల కల్పన. ఫ్రీహోల్డ్ భూముల ముసుగులో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా కొన్నింటికి రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. వైకాపా పాలనలో ఫ్రీహోల్డ్ చేసిన 13,59,805 ఎకరాల్లో 4,21,433 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. మొత్తం ఫ్రీహోల్డ్ భూముల్లో 25,284 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 7,827 ఎకరాలకు రిజిస్ట్రేషన్ల నిబంధనలకు వ్యతిరేకమని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా భూముల తొలగింపు, రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తెర వెనుక ఉన్న బినామీలు, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా తేల్చాలి. సో ఇది ఫ్రీహోల్డ్ భూములు. అంటే గతంలో ప్రభుత్వం కొన్ని నిషిద్ధ భూములు అంటే అమ్మడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ ఆ భూముల్ని విక్రయించకూడదు అనేది కొన్ని భూములను నిషిద్ధ జాబితాలో చేర్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చొక్కల భూములని, అంటే యజమాని పేరు లేకుండా అక్కడ డాట్ పెట్టేసి ఉంచుతారన్నమాట. సో దాన్ని ఎవరు సాగు చేసుకుంటే వాళ్ళు సాగు చేసుకోవడమే.
సో అటువంటి భూములను ఫ్రీహోల్డ్ చేసిన భూములను కొంతమంది అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నవారు వీళ్ళు ఏం చేశారంటే, ఎలాగో అవి అమ్మడానికి పనికిరావు కాబట్టి అవతల పేద ప్రజలను వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఆ భూమి వాల్యూ 1,00,000 రూపాయలు ఉందనుకోండి, 10,000 ఇస్తాను, నువ్వు ఎలాగో అమ్ముకోవడానికి పనిచేయదు కాబట్టి నాకు నీకు 10,000 ఇస్తాను నాకు అమ్మే అని చెప్పేసి వాళ్ళ నుంచి అక్రమంగా కొనుగోలు చేసి వాటిని ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడితో అధికారుల నుంచి ఆ భూములను నిషిద్ధ జాబితాని తొలగించి ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు. సో అవి ఇప్పుడన్నీ వాటన్నింటిని బయటికి తీయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుందన్నమాట. స్మగ్లర్ల అడ్డగా కాకినాడ పోర్ట్, బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా, ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాను, తెరవనికి ఎవరున్నారో తేల్చే బాధ్యత సిఐడి లేదా సిబిఐకి. కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పేదల బియ్యంతో చిక్కిన నౌక బాధ్య సీజుకు ఆదేశాలు. సో ఇది నిన్న కాకినాడ పోర్టుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సందర్శించడం జరిగింది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తుండగా పట్టుకున్న పీడిఎస్ బియ్యాన్ని పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ మనోహర్, కాకినాడలో అక్రమ రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు అనేది ఈరోజు విషయం కాదు, చాలా రోజుల నుంచి గత 10 ఏళ్ళుగా ఇది కొనసాగుతుంది. అయితే గత 5 ఏళ్లలో ఇది తారాస్థాయికి చేరుకొని ప్రభుత్వం పెద్దల ముసుగుల్లో కొంతమంది దీన్ని, ఈ అక్రమ రవాణాను బాగా పెంచి పోషించారనమాట. సో దాన్ని ఎంత కట్టడి చేయాలనుకున్నా సరే ఇది ఒక వేలునికి పోయిన వ్యవస్థలా తయారైంది ఇది. సో అంత ఆసమాసిగా దీన్ని నిర్మూలించాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు గత 2 నెలలుగా ఆ పోర్టును సందర్శించడానికి వెళ్దామంటే అక్కడ అధికారులు అడ్డుకుంటున్నారంట. సో అదే నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు, 2 నెలల నుంచి నేను వెళ్దామన్నా సరే నన్ను అడ్డుకుంటున్నారు, నాకే ఈ పరిస్థితి ఉంటే కాకినాడ పోర్టును స్మగ్లింగ్ అడ్డాగా మార్చేశారు, ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు స్మగ్లింగ్ చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారు అక్రమ ఎగుమతులు జరుగుతున్న నౌకల యజమానుల ఎవరో కనుక్కుంటామన్నారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్ట్, డీప్ వాటర్ పోర్టులను శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. సో ఇది పరిస్థితి. అక్కడ రేషన్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు తనిఖీ చేసి ఆ బాధ్య ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా సీజ్ చేయమని ఆదేశించారన్నమాట. కాకినాడ పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున బియ్యం, పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్నప్పుడు ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అక్రమంగా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఇవి పవన్ కళ్యాణ్ గారు నిన్న మీడియాతో మాట్లాడిన ప్రశ్నలు. ఇది కదిలిస్తే పెద్ద డొంకే ఉంది, పెద్ద నెట్వర్కే ఉంటుంది, అంత ఆసామాసి వ్యవహారం ఏం కాదు. ఈ కాకినాడ పోర్టు ద్వారా ఈ బియ్యం అక్రమ రవాణా అనేది అంత ఆసామాసి విషయం కాదు, కదిలిస్తే పెద్ద డొంక కదులుతుంది, పెద్ద పెద్ద వాళ్ళు బయటపడతారు. ఇది దానికి సంబంధించిన వార్తను ఒక వార్తను ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. ఇక సెకి ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచ్ అధికారులు నిపుణులు మత్తుకున్న పట్టించుకొని జగన్ సర్కార్ కంటి తుడుపుగా నిపుణులతో కమిటీ. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్, విద్యార్థుల సామర్థ్యాలు బడిలో సదుపాయాల ఆధారంగా కేటాయింపు. డిసెంబర్ 7న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాలు హాజరు కానున్న సీఎం ప్రజాప్రతినిధులు. తుఫాన్గా మారిన తీవ్ర వాయుగుండం రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన. యాక్చువల్గా తుఫాన్ అనేది బలహీనపడిందని నిన్న కొన్ని వార్తలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు బలపడింది అంటున్నారు. సో ఏదేమైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కదా, సీఎం కుర్చీలో కూర్చున్నది మీరే కదా. అబద్ధాల్లో మాజీ సీఎంకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, అదాని నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బైబిల్పై ప్రమాణం చేస్తారా? జగన్కు పిసిసి అధ్యక్షురాలు శర్మిల సవాలు. ఇది ఎంత మాట్లాడినా సరే బొకాయింపు. అమెరికా ఏమైనా నా పేరు ప్రస్తావించిందా సాజి సీట్లో? అంటే ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి కదా, మరి ఇంకా చీఫ్ మినిస్టర్ అంటే ఇంకెవరైనా ఉంటారా? అడ్డగోలు బొకాయింపు.
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్, వివిధ ప్రభుత్వ శాఖల సమాచారం ఏకీకృతం, కృత్రిమ మేధ ఆధారంగా పథకాల వర్తింపు మొబైల్ యాప్లోనూ అందుబాటులో. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబ సమాచారాన్ని క్రోడీకరించి దీన్ని రూపొందించనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం, వాటిని ఆర్థికంగా పైకి తేవడమే దీనిలో జారీ ప్రధాన లక్ష్యం. కృత్రిమ మేధ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితిని గుర్తించి వారికి ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలను విశ్లేషించి సభ్యుల ఆర్థిక అభివృద్ధికి ఇంకా ఎలాంటి పథకాలు అవసరమో వాటికి అనుసంధానిస్తుంది. ఏఐ తనంతట తానే కుటుంబానికి ఏది అవసరమో ఉత్తమ ఎంపిక చేస్తుంది. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఇది కీలకంగా మారనుంది. ఏఐ అనేది ఒక సంచలనం సృష్టించబోతుంది. భవిష్యత్తులో మాత్రం ఏఐఏ మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఇది మాత్రం వాస్తవం. సో ఏఐని ఇప్పటి నుంచే మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చూడాలి. ఏఐని మాత్రం మనం ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు కంప్యూటర్ని ఏ విధంగా అయితే మనం ఆపరేట్ చేస్తున్నామో అదేవిధంగా ఏఐని కూడా మనం ఆపరేట్ ఏఐ ఆపరేటింగ్ కూడా మనం నేర్చుకోవాలి, మనకు రావాలి. లేదంటే భవిష్యత్తు నడవడం చాలా ప్రమాదకరం, భవిష్యత్తులో బ్రతకడం ప్రమాదకరం. పేత పిల్ల వచ్చేస్తుందో కోనసీమలో పచ్చ పీతల హ్యాచరీ 2.75 కోట్లు మంజూరు చేసిన కేంద్రం. ఏడాదికి 10 లక్షల పీతపిల్లల ఉత్పత్తి లక్ష్యం. దేశంలో ఇది రెండోది. సీట్ కోసం ఇక చెన్నై వరకు వెళ్ళనక్కర్లేదు. వెదురు బుట్టల్లో పచ్చ పీతల ప్యాకింగ్. సో పీతల కంపెనీ వచ్చిందంట కోనసీమలోని 2.75 కోట్లు మంజూరు చేసిన కేంద్రం. 10 లక్షల పీతల ఉత్పత్తి లక్ష్యంగా ఇది ఉందంట. పీతల పులుసు చాలా బాగుంటుంది. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఆంధ్రజ్యోతి చూసుకుందాం. దూసుకొస్తున్న ఫెంగల్ మళ్ళీ బలపడిన తీవ్ర వాయుగుండం. నేడు పుదుచ్చేరి సమీపంలో తీరం దాటనున్న తుఫాన్ దక్షిణ కోస్తా సీమ జిల్లాలకు రెడ్ అలర్ట్. తీరం వెంబడి పెరిగిన గాలుల తీవ్రత, దక్షిణ కోస్తా తీరంలో అలల ఉధృతి, కృష్ణపట్నం రేవులో 6 నెంబర్ భద్రతా సూచిక, నేడు రేపు భారీ వర్ష సూచన. ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ వీడియో చేస్తున్నాను కానీ కరెంట్ ఎప్పుడు పోతుందని భయం వేస్తుంది. ఒకవేళ మధ్యలో కనుక కరెంట్ పోతే వీడియోని ఇలాగే అప్లోడ్ చేసేస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. సో త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. కరెంట్ పోతే వైఫై కూడా మనకు అందుబాటులో ఉండదు. వద్దంటే విన్నారా, సొంత ఆర్థిక శాఖ సూచనలో బుట్ట దాఖలు యూనిట్ 2.49 రూపాయలు దాటొద్దని స్పష్టీకరణ. తక్కువ ధరే ప్రామాణికంగా తీసుకోవాలని విశ్వస్త సూచన. ప్రాజెక్ట్ ఆలస్యంపైన అనే అప్పుడే జాగ్రత్తలు అయినా పట్టించుకొని జగన్ సర్కార్ ఆర్థిక శాఖ సిఫారసులు తోసిపుచ్చిన క్యాబినెట్ అన్ని సాధ్యాలు కలిపితే యూనిట్ 5 రూపాయల పైనే. స్మగ్లింగ్ అడ్డాగా కాకినాడ పోర్ట్ అధికారుల నిర్లక్ష్యంతో దేశ భద్రతకు తీవ్ర ముప్పు. అత్యంత ప్రమాదకరంగా పోర్టుగా కేంద్రానికి లేఖ రాస్తా, రేషన్ బియ్యాన్ని మాఫియా నెట్వర్క్ను అడ్డుగా కట్టడి చేస్తా. అప్పుడు బియ్యం ఎగుమతి రేపు రేపు పేలుడు మత్తు పదార్థాలు దిగుమతి కావాలని గ్యారంటీ ఏంటి? సో కాకినాడ పోర్టుకు సంబంధించి అధికారుల్లోని కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులే దీనికి కొమ్ము కాస్తున్నారనేది ఒక స్పష్టంగా అర్థమవుతుంది. అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రికి 20 ఎకరాలు, మరిన్ని సంస్థలకు భూ కేటాయింపులు, కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు. ప్రతి ఓటీపీని బ్యాంకు ధృవీకరించాల్సిందే, ఆ తర్వాత వినియోగదారుడికి సందేశం. నేటి నుంచి ట్రేసబిలిటీ మార్గదర్శకాలు, ట్రాయ్ ఆదేశాల అమలుకు టెలికాం సంస్థలు సిద్ధం. మోసపూరిత సందేశాలకు తెరా, ఒక మంచి విషయం. ఎన్నికల అక్రమాలపై ఉద్యమం, దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతాం. పార్టీ ప్రక్షాళనకు కఠిన చర్యలు తప్పు. అదాని కుంభకోణం మణిపూర్ అల్లర్లు, మత కల్లోలాలపై ఆందోళన నిర్వహణ. మత్తు వదిలించేస్తాం, రాష్ట్రాన్ని గంజాయి రహితంగా చేయడమే లక్ష్యం. గంజాయి క్యాపిటల్గా దేశంలో ఏపీకి చెడ్డ పేరు వచ్చింది. మన్యంలో ప్రతి గిరిజన బిడ్డను ఏగల బృందం కలుస్తోంది. గంజాయి సాగుతో సమాజానికి జరిగే నష్టమేంటో వివరిస్తాం, వారిని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లిస్తాం. మంచిది, ఏగల్ మంచి పనిచేస్తుంది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టివేత, నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది కోర్టు. ముద్దాయిలను నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్టు ప్రకటన. 9 ఏళ్ల పాటు సాగిన కేసులో గుంటూరు కోర్టు తీర్పు. ప్రభుత్వాన్ని రోడ్డును పడేస్తే సహించను, అది ఆది జేసీపై చంద్రబాబు ఆగ్రహం. అమరావతికి చేరిన బూడిద పంచాయతీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రాక జ్వరం వచ్చిందని జేసీ, ఆయన కొడుకు గైర్హాజరు. ప్రజల్లో పలుచనయ్యే పనులు ఎందుకు? ఇంకోసారి రోడ్డు ఎక్కితే తీవ్ర పరిణామాలు, నేను చర్యలు తీసుకునేదాకా తెచ్చుకోవద్దు. ఉభయలకు ముఖ్యమంత్రి హెచ్చరిక. ఇది ఆంధ్రజ్యోతిలోని వార్తలు.